సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా సొంతింటి కళను నెరవేర్చుకోవచ్చని పండితులు చెప్తున్నారు. శనివారం వ్రతం ఆచరించి శ్రీవారిని పూజిస్తే వారికి సొంతింటి కళే కాదు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. భక్తులతో సాటివాడిలా మాట్లాడే వెంకన్నను శనివారం పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా సొంతింటి కళను సాకారం చేసుకోవాలంటే వెండితో చేసిన ఇల్లుని ఇస్తానని లేదా మట్టితో చేసిన ఇంటి ప్రతిమనిస్తానని స్వామివారికి మొక్కుకోవాలి. మట్టితో లేదా వెండితో చేసిన ఇంటిని పూజగదిలో ఉత్తరం వైపున ఉంచి ఆ ఇంటినే శనివారం పూజించాలి. ఇంటి బొమ్మపై పువ్వులు అక్షింతలు వేసి ఆ ఇంటి ముందు నేతితో దీపం వెలిగించి పూజించడం ద్వారా శ్రీవారి అనుగ్రహంతో ఇంటి కళ సాకారమవుతుంది. ఇంటినే పూజిస్తూ సొంత గృహాన్ని ప్రసాదించు తండ్రి అంటూ గోవిందుడికి పూజ చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. ఇంటి ప్రతిమ ముందు 5 పిడికల బియ్యం పిండి, పాలు, బెల్లం మూడింటిని ఉండలా చేసుకుని బియ్యం పిండి ముద్దను ప్రమిద వలె చేసుకొని అందులో 2 దూదివత్తులను ఉంచాలి. కరిగించిన నెయ్యినే అందులో పోయాలి. ఈ దీపం భూమి, నీరు, ఆకాశం, తేజస్సుకు ప్రతీక. దేహానికి ప్రాణశక్తిగా దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని పూజగదిలో ఉంచిన ఇంటి ప్రతిమ ముందు ఉంచి దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులతో కూడిన ఇతరత్రా ప్రతికూలతలు తొలగిపోయి సొంతింటి కళ నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం వెంకటేశాయ అనే నామాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ప్రగతి కాలానికి దైవం వృద్ధికారకుడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో ఇంటి కళను సాకారం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే శనివారం ప్రారంభించాలి, లేకుంటే ఏ మాసంలో వచ్చే శనివారమైనా ప్రారంభించాలి. సొంతింటి కళ నెరవేరాలని శ్రీవారి శరణాలను ఆశ్రయించి వేడుకోవడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా ఆస్తి, ఉద్యోగం, లౌకిక కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.